వెల్కమ్ టు విఫై న్యూస్ విత్ దీపిక. ఇవాల్టి అప్డేట్స్ లోకి వెళ్దాం. వికారాబాద్ జిల్లా నస్కల్లో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు తమ యొక్క స్కీమ్లను వినియోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. మనం ప్రతి నెల ప్రతి మండలంలో కూడా ఒక గ్రామంకి ఎంపిక చేసుకొని సివిల్ రైట్స్ డే కార్యక్రమం అనేది జరుపుతున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి ఉద్దేశం ఏమంటే, మీ అందరికీ కూడా తెలుసు మనకు రాజ్యాంగం పరంగా ప్రత్యేకంగా ఎస్సీలకు కొన్ని హక్కులు అనేది కల్పించడం అనేది జరిగింది. ఆ హక్కులకు ఎలాంటి భంగం కావద్దు అనే ఉద్దేశంతో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 కూడా చట్టం తీసుకురావడం జరిగింది. ఏ గ్రామంలో కావచ్చు, ఏ బస్తీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరికి కూడా అవమానం కలగకుండా, కులం పేరు మీద దూషించకుండా ఇతర అవమానాలు కలగవద్దు అంటే ఈ చట్టం అనేది మనం ప్రయోగిస్తూ ఉంటాం. దీంట్లో మనం కంపెన్సేషన్ రిలీఫ్ అనేది కూడా చాలామందికి శాంక్షన్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, ఒకవైపు చట్టం ఉంది, మరోవైపు ప్రభుత్వం ద్వారా రకరకాల స్కీమ్స్ ప్రోగ్రామ్స్ అనేది ఎస్సీల కోసం ఉన్నాయి చెప్తారు. ఈ స్కీమ్ గురించి తెలిసి ఉంటే నేను కూడా అప్లై చేసుకునేవారు అని చెప్తారు. అందుకోసమే ఇలాంటి సివిల్ రైట్స్ డే కార్యక్రమం అనేది చాలా మంచి వేదకంగా సూచనలు అనేది కూడా చాలామంది ఇప్పటికే మీకు ఇచ్చారు. ఈడీఎస్సీ కార్పొరేషన్ చాలా మంచి స్కీమ్ కూడా ఒకటి. చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నాం, ఎలక్షన్స్ ఉండే కాబట్టి ఈ స్కీమ్ అనేది చేయలేక. నాగర్ కర్నూలు జిల్లా ఐటీడీఏ చెంచు బాలికలకు విలు విద్యా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఆడిటి రీజనల్ మేనేజర్ పుష్ప ప్రారంభించారు. కర్నూలు, ప్రకాశం, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థినులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మన్ననూరు ఐటీడీఏ వెంకటయ్య, ఆర్డిటి లోకల్ ఏరియా ఇన్ఛార్జి సరస్వతి పాల్గొన్నారు. గర్ల్స్ పీటీజీ స్కూల్లో ప్రిన్సిపల్ గారి పర్మిషన్తో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తంగా 40 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. వారిలో 10 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ విలు విద్యా పోటీల నిర్వహణ ఉద్దేశం ఏంటంటే, విద్యార్థులు, చెంచు విద్యార్థులు, ముఖ్యంగా పీటీజీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, విద్యతో పాటు వాళ్ళకి సహజంగా ఉండే ఒక నైపుణ్యమైన నైపుణ్యం ఏంటంటే విలు విద్య. ఆ విలు విద్యని వాళ్ళ ద్వారా ప్రోత్సహించి వాళ్ళలో బాగా శ్రద్ధ కలిగిన ప్రోత్సాహం సంస్థ వాళ్ళు వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు చాలా ఆనందించదగిన తర్వాత అభినందించవలసినటువంటి ఈ సంస్థగా మనం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఒక విద్యార్థులు, ముఖ్యంగా పీటీజీ విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాలలో వివిధ అంశాలలో వాళ్ళ. కర్నూలు జిల్లా ఆలూరులో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జీవో నెంబర్ 132, జీవో నెంబర్ 142 అమలు చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్నారని, కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. అనంతరం కార్మికులు రోడ్డుపై బైఠాయించి భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తపరిచారు. ప్రభుత్వం నిర్ణయించినటువంటి 18,000 రూపాయల జీతాలను ఇవ్వడం లేదు. ఓన్లీ మున్సిపాలిటీకి మాత్రమే ఆక్రమణ చేసినాడు. మాకు ఇవ్వాలని ఖచ్చితంగా 18,000 రూపాయలు జీవాలు జీతాలు ఇవ్వాలని కోరుతున్నాము. ఇన్నేళ్ళు చేసుకుని ఏ అధికారం మమ్మల్ని పట్టించుకోవటం లేదు సార్. ఎందుకు సార్, మేము అంత పాపం చేసినాం. మేము ప్రతి ఒక్కరిని అధికారులతో తీసుకొని అందరినీ పెంచుతున్నారు జీతం. మాకు ఎందుకు పెంచడం లేదు సార్?
ఇన్ని ధర్నాలు చేసినాం, ఇన్ని సమ్మెలు చేసినాం, ఏ అధికారికి కనికరం లేదు. మా మీద చేసేదే గొప్ప పని, ఎవరు మమ్మల్ని రానిట్టం లేదు. కనీసం ఆయనకైనా తెలియాలి కదా, చంద్రబాబు నాయుడు చేస్తాను చేస్తానని ఆయన పోయినాడు. ఈయన వచ్చినాకైనా ఈయనైనా పట్టించుకోవాలి కదా మమ్మల్ని. అంతేనా, ఈరోజు రాష్ట్రాంతంగా పంచాయతీ కార్మికుల సమ్మె మూడో రోజు జరుగుతోంది. ఈ మూడో రోజు జరిగిన సందర్భంగా ఈరోజు మేము 18,000 రూపాయలు కనీస వేతన చట్టాన్ని అమలు చేయకున్నటువంటి ప్రభుత్వం సిగ్గుచేటుగా ఉంది. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 18,000 రూపాయలు ఈ పారిశుద్ధ కార్మికులకు మేము ఇస్తాం కనీస వేతనంగా. వాళ్ళు చాలా దుబ్బరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు చేసే సేవ ఎవరు కూడా చేయలేరు అనేటువంటి విధంగా మాట్లాడాడు. ఇప్పుడు అవి నేను చెప్పింది మున్సిపాలిటీలకు ఒక్కటే, గ్రామ పంచాయతీ ఒక వర్కర్లకు కానీ కార్మికులకు కానీ నేను చెప్పలేదు అనేటువంటి విధంగా దొంగ మాటలు చెప్తూ ఉన్నాడు. మేము సిఐటీయుగా ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే నువ్వు మాట ఇచ్చావో ఆ మాట ప్రకారం కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనా కనీసం 5,000-6,000తో. మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట మండలం NH-44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెబ్బేరు నుండి హైదరాబాద్ వెళ్తున్న మహేంద్ర వెరిటో కారు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న 5 క్షేమంగా ఉన్నారు. వీరు పెబ్బేరు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. కృష్ణా జిల్లా తిరువూరులో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికై ఆర్జేడీ జే సత్యనారాయణ మూర్తి రెవెన్యూ అధికారులతో కలిసి సిటీ కొత్తూరులోని 5 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఎన్నో పార్టీలు పాలిటెక్నిక్ కళాశాలను తెస్తామని హామీ ఇచ్చాయి, కానీ మేం మాత్రం ఇచ్చిన మాటను నెరవేరుస్తామని ఎమ్మెల్యే రక్షణనిధి పేర్కొన్నారు. మావి మాటల ప్రభుత్వం కాదు, జాతల ప్రభుత్వం అని ఎమ్మెల్యే రక్షణనిధి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 12 రోజుల పాటు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ గంగాధర్ తెలిపారు. ఈ రోజు 1వ వార్డులో మురికి కాలువలు శుభ్రం చేయడం, చెత్త నిర్మూలన, ముళ్ల పొదలు తొలగింపు, రోడ్లు శుభ్రం చేయడం, దోమల మందు పీచికారీ చేశారు. తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ రఘు, ఇన్ఛార్జి మేనేజర్ సాయిలు, మున్సిపల్ సిబ్బంది, మిప్మ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థను కొత్తగా తీర్చిదిద్దారని మంత్రి అన్నారు. నేరస్తులకు ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. అవినీతి పనులను, భూ కబ్జాదారులను ఈ ప్రభుత్వం వదిలిపెట్టదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, పోలీస్ కమిషనర్ వి రవీందర్, కలెక్టర్ హరిత తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ని విమర్శించడం లేరు. ఇక పోలీసు వాళ్ళకు 2 వెహికల్ అనేది కొంతమంది రాజకీయ పార్టీలు కూడా విమర్శించాయి, ప్రెస్ వాళ్ళు కూడా విమర్శించినట్టే ఉన్నారు, రాష్ట్రం మీడియా వాళ్ళు కూడా విమర్శించారు పోలీసు వెహికల్. ఈ రోజు పోలీసుకి ఇచ్చిన వెహికల్ ద్వారా దొంగతనాలను గాని, పెద్ద పెద్ద కేసులను గాని, మిస్యూజ్ కేసులను గాని బయటికి తీసిన ఘనత ఇలా పోలీసు వ్యవస్థకు దక్కిందని కూడా ఈ సందర్భంగా గుర్తిస్తుంది. వాస్తవాలు మనం ఒప్పుకోవాలి. ఉండొచ్చు పోలీసు వాళ్ళ దాంట్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ 90% మనం సక్సెస్ అయ్యాలి ఇమ్మీడియట్లీ. ఇంతకుముందు చెప్పారు, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో రైతు పంటలన్నీ సిఫారసులు చేయాలంటూ స్వామినాథన్ తెలిపారు.
సిఫారసులు అమలు చేయని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. మోటార్ సైకిల్ ర్యాలీ కామ్రేడ్ గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రం నుండి మెయిన్ రోడ్డు వరకు ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి ఐలయ్య, ఏఎంఎస్ రాష్ట్ర నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడారు. రైతులు పండించిన అన్ని రకాల పంటల్లో ధరలను నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందించారు. అమలు చేయాలి స్వామినాథన్ సిఫార్సులను వెంటనే, అమలు చేయాలి స్వామినాథన్ సిఫార్సులను వెంటనే, అమలు చేయాలి స్వామినాథన్ సిఫార్సులను వెంటనే. అంచనా ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం రైతులు తాము పండించిన పంటలకు సరైనటువంటి ధరలు లేక 2.5 లక్షల కోట్ల రూపాయలు ఆట నష్టపోతారు. ప్రభుత్వం ఇచ్చేది కంటి తుడుపుకు కూడా సరిపోవట్లే. నీకు పెట్టుబడి శ్రమ రాంది, నువ్వు ఎంత ఇస్తేంది, 5,000 ఇస్తేంది, 10,000 ఇస్తేంది. ఈరోజు సమగ్రమైనటువంటి ధరల నిర్ణాయక సంఘం ఏదైతే ఉందో, గిట్టుబాటు ధరలను నిర్ణయం చేయాల్సినటువంటి వాళ్ళు సరైనటువంటి రేటు నిర్ణయం చేయట్లేదు. చేసినా అది గాలి కుదిలేయటం తప్ప ఆ ధరకు కొనేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మొక్కజొన్నలు ఉన్నాయి, తీసుకుపోయి రైతులు మార్కెట్లో పోసుకొని రోజుల తరబడి ఆడ తేమ శాతం ఎక్కువ ఉన్నదంటే ఇక్కడ ధాన్యం కావచ్చు, అక్కడ మొక్కజొన్నలు కావచ్చు, రైతులు కాపలాలు పడుకొని ఎండకు తీసేసి కనీసం వాటి మీద పట్టాలు సప్లై చేసేటటువంటి స్థితిలో కూడా ప్రభుత్వం లేదు. ఏదో వంకలు పెట్టి మాకు టైం అయిపోయింది, ఆ రేటు కూడా కొనమని చెప్తున్నటువంటి ఇట్లాంటి పరిస్థితి వల్ల ప్రతి సంవత్సరం 2.5 లక్షల కోట్లు రైతులు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. పైగా ఈరోజు గిట్టుబాటు ధర అంటే ఏంది, ఇంతకుముందే సత్యన చెప్పిండు, గిట్టుబాటు ధర అంటే ఎవరు నిర్ణయించాలి? మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామినాథన్ అని చెప్పి ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీహరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని అయ్యప్ప దీక్ష చేపట్టేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు శర్మవేద మంత్రాలతో మాలధరణ దీక్షను చేపట్టారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భిక్ష చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో కుందూరు నాగార్జున రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దొర్నాల మండలం వైసీపీ కన్వీనర్ ఇనియాతుల్లా బేగ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కంబలపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. గ్రామంలో మంత్రాలు చేస్తుందన్న నేపంతో మహిళపై సర్పంచ్ అంద వీరన్న దాడి. సర్పంచ్ పై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ సలహా. విచారణ చేపట్టిన పోలీసులు నేను నాకు ఏమన్నా చేస్తే నా మొబైల్ నాకు కొడుకుని పిలిపించి బదాట్లు అడగాలి, కానీ నన్ను వాళ్ళు చేస్తే ముగ్గురు వచ్చి ఇట్లా చేస్తే నాకు భయం పుడిచి నాకు అసలే మూత్రం వెళ్ళిపోయింది అయ్యా, నేను ఏం చెప్పాలి మీకు.
నాది ఒకటి కూడా వెళ్ళిపోయింది. నేనేం చేయాలి? నాకు తలకాయ వచ్చి నేను ఏం తినలేదు, ఏం చేయలేదు. అయ్యా ఇప్పటిదాకా నా బీపీ 10 సంవత్సరాలు కలిసి ఉన్నది బీపీ. ఎవ్వలకు నల్లారా తెల్లారా నా ఇంట్లో నేను తింటాను. అయ్యా సర్పంచ్ గారు వీళ్ళపై దాడి చేసిందనే ఉద్దేశంతో సర్పంచ్ చెప్పారు సందే వీర్ అన్న. సర్పంచ్ గారు ఈ మహమ్మద్ సలేహా వైభవ్ యాకూబ్ పాష కంబల్పల్లి లైట్లో ఒంటరి ఉన్నదని చూసి మా అమ్మాయి కదా మంత్రాలు వస్తాయి నీకు అన్న ఉద్దేశం ఉంటుంది, అన్న కుట్టింది చేసి చేసుకునే ఉద్దేశం ఉంటుంది. కంప్లీట్ కుట్టి నేను కంప్లీట్ ఇచ్చారు వాళ్ళు. దానిపై ఎంక్వైరీ గురించి తన కుమారుడి అనారోగ్యానికి ఓ మహిళ చేసే మంత్రాలే కారణమని అనుమానంతో ఆమెపై సర్పంచ్ దాడి చేసిన ఘటన మహబూబాద్ గ్రామీణ మండలంలోని కంబలపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై బాధితురాలు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గ్రామ సర్పంచ్ సంద వీరన్న కుమారుడు ఇటీవల జ్వరంతో అనారోగ్యానికి గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వచ్చి ఇట్లా చేస్తే నాకు భయం పుడిచి నాకు అసలే మూత్రం వెళ్ళిపోయిందా. నేను ఏం చెప్పాలి మీకు? నాది ఒకటి కూడా వెళ్ళిపోయింది. నేనేం చేయాలి? నాకు తలకాయ వచ్చి నేను ఏం తినలేదు, ఏం చేయలేదు. అయ్యా ఇప్పటిదాకా నా బీపీ 10 సంవత్సరాలు కలిసి ఉన్నది బీపీ. ఎవ్వలకు నల్లారా తెల్లారా నా ఇంట్లో నేను తింటాను. అయ్యా మీరేం చెప్తారు? మహబూబాద్ జిల్లా జాతీయ రహదారిపై ఓ మద్యం దుకాణం వద్ద ఎంఆర్పీ ధరల గురించి జరిగిన ఘర్షణ సీసాలతో దాడికి దారితీసింది. ఈ ఘటనలో రవి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు రవి గూడూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు బాలుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వాడు బొమ్మడి చేశాడు, పిచ్చుకున్నాడు. ఈరా చుల్లిగా ఈరా ఈరా అని 10 నిమిషాలు మాట్లాడుతున్నాడు. చిరణగాడు బయట ఉన్నాడు, వాడు రాష్ట్రంతో రాష్ట్ర ఆటలు చేస్తే మొత్తం పెట్టేది. ఇక చరణ్ కాదు మన చరణ్ బయట ఉన్నాడు, ఇంకొకరు కౌంటర్ చెప్తాడు. ఇంతమంది ఎండిపోతారు పీకెత్తారు అలా మనం వేరే మందు పోతారు వీరికి తాపితారు. ఇప్పుడు రాష్ట్రాలలో హైవేలా పీకెతారు, అది మాకు తెలిసిన విషయమే. ఎన్నో రోజులు చుట్టాం అది మేము ఓకే ఉంటుంది. పీకెత్తారు చుట్టాడే మేము ఇంత రోజు 50 రోజులు నేను ఎందుకు డిస్టర్బ్ చేయకుండా నాకు కోటి కానీ చెప్పిన 120 రూపాయలు ఇచ్చినాం. అనే ఉన్నాడు ఇంకో దేవుడు వాళ్ళ రాష్ట్ర కార్డు తెచ్చి దెంగుతే అమ్మ
గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అఖిలపక్షం పార్టీ ఆధ్వర్యంలో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుపై బయటాయించి భోజనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేనిచో ఈ సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 48,000 మంది కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. అయినా కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఈ కేసీఆర్కి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విధంగా ఉందని మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఏమిటంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా హక్కు కల్పించినటువంటి సమ్మె హక్కుని ఉపయోగించుకొని 33 రోజులు నోటీస్ ఇచ్చి పిలవకపోగా లాస్ట్కు నామమాత్రంగా పిలిచి చర్చలు లేవు, ఏమి లేవు, మీతో చర్చలు చేసే పనే లేదు, మీ రాజ్యాంగ విరుద్ధము, మీకు చట్టబద్ధత లేదు అంటే కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ని కూడా మందలించడం అనేది జరిగింది. సమ్మె హక్కు లేదంటున్నాడు. సమ్మె హక్కు కనుక లేకపోతే కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ తెలంగాణ రాష్ట్రంలో పదవుల్లోకి వచ్చేవాళ్ళ. ఆ రోజు సకల జనుల సమ్మెలో 43 రోజులు కీలక పాత్ర పోషించినటువంటి ఆర్టీసీ కార్మికుల్ని ఈరోజు చట్టబద్ధత లేదు, సమ్మె చేసే హక్కు లేదు, మిమ్మల్ని సెల్ఫ్ డిస్మిస్ అంటాడు. డాక్టర్ అంబేద్కర్ రాశారు సమ్మె హక్కు ఉన్నది. క్లాజ్ నెంబర్ 3 కనుక భారత రాజ్యాంగంలో అంబేద్కర్ కనుక చేర్చకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది కాదు, కోట్ల ధనం దోసుకునేవాడు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆర్టీసీ అప్పుల్లో ఉందని దాన్ని రద్దు చేస్తానంటున్నాడు. నేడు హైదరాబాద్ సరూన్ నగర్లో సకల జనుల సమరభేరి సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 2,000 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు తరలి వెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మదిర, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం నుంచి బస్సులు, కార్లలో భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేనిచో ఈ సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత సమరభేరిని సమరభేరిని అన్యాయమైన కోరికలు నెరవేరేంత వరకు అన్ని రాజకీయ పార్టీలు, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, అసంఘటిత కార్మిక సంఘాలు అందరూ కలిసి ఇవాళ సకల జనుల సమరభేరి హైదరాబాద్ సరూర్ నగర్లో జరుగుతుంది. దానికోసం ఈరోజు ఖమ్మం నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు 2,000 పైన ఇవాళ ఖమ్మం బయలుదేరుతున్నారు. వివిధ రూపంలో ఆర్టీసీ బస్సుల్లోనూ, మరియు ట్రైన్లలోనూ, వెహికల్స్లోనూ, 2-వీలర్స్లోనూ ఎవరికి తోచిన విధంగా వారు ఇవాళ స్వరూర్ నగర్ చేరుకుంటున్నారు. ఈ స్వరూర్ నగర్ తర్వాత కూడా ఈ కార్యాచరణ కూడా మారబోతుంది. ఈ ఆర్టీసీ కార్మికులకి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఇవాళ హైకోర్టు చెప్పినా కానీ ఇవాళ నియంత కేసీఆర్కి దాన్ని లెక్క పెట్టకుండా కనీసం మా సమరభేరికి 5,000 లోపు మందే పర్మిషన్ ఇచ్చిండు, అది కూడా 3 గంటలే పర్మిషన్ ఇచ్చిండు. దీని ఆ నియంతకి బుద్ధి చెప్పడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం ప్రజలందరూ కదిలొస్తున్నారు. దగ్గర దగ్గర 10 లక్షల మంది ఇవాళ స్వరూర్ నగర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి ఈ సభ ద్వారా కూడా ఆయనకి బుద్ధి చెప్పడానికి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం ప్రాణహిత గోదావరి నది పరివాహక ప్రాంతంలో అన్నారం బ్యారేజ్ వరద ఉధృతకు చిక్కుకున్న 7 గొర్రెల కాపరులు 1,400 గొర్రెలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చిన 6 గజ ఈతగాళ్లు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇంకా
ఇటు పోయి రావాలా కదా దీంట్లో ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ప్రాణహిత గోదావరి ఆ పరిసర ప్రాంతాల్లో పరివాహక ప్రాంతాల్లో కొల్లూరు సమీపంలో కొంతమంది గొర్రె కాపర్లు గొర్రెలు మేపడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అన్నారం బ్యారేజీ నుంచి వచ్చిన వరద ఉధృతి వర్షాల వల్ల ఆ ఉధృతి వల్ల వాళ్ళు చిక్కుపోయారు. 1400 గొర్రెలు యాజ్ వెల్ యాజ్ వీళ్ళు కూడా రైతులు గొర్రె కాపర్లు కూడా చిక్కుపోయారు. దిక్కుతోసిన స్థితిలో వాళ్ళు బంధువులకి వాళ్ళకి ఫోన్లు చేశారు. బంధువుల నుంచి అక్కడ ఉన్న లోకల్ సర్పంచులు వీళ్ళు కలిపి కోటపల్లిలో ఉన్న నజీర్ ఏఎస్ఐ హోంగార్డ్ నరేష్ తెలియజేయడంతో హుటాహుటిన అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సమీపంలో ఉన్న నాటు పడవలు ఆరుగురుని తీసుకుని ఆరు నాటు పడవలతో అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి ఉధృతి పెరగకముందే వాళ్ళు 1400 గొర్రెల్ని వదిలిపెట్టి రావడానికి ఇష్టపడలేదు. వాళ్ళని కన్విన్స్ చేసి అవసరమైతే కొద్దిగా బెదిరించి ప్రాణాలు ముఖ్యం గొర్రెలు రేపు కావాలతో ఎల్లుండి సంపాదించుకోవచ్చు గొర్రెలు కూడా మేము దగ్గరుండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి వాళ్ళకి తెలియజేసి చేపిస్తామని చెప్పడంతో వాళ్ళని సురక్షితమైన ఒడ్డు చేర్చడం జరిగింది. తర్వాత ఎస్ఐ సిఐ అక్కడున్న తహసీల్దార్లు అక్కడున్న అటవీ శాఖ వాళ్ళు చిరంచ మహారాష్ట్ర అటవీ శాఖ వాళ్ళు పేద విద్యార్థులకు ఇంటర్ విద్యను పూర్తి ఉచితంగా అందించడమే హైదరాబాద్ జాకత్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ డీన్ సయ్యద్ హైదియతుల్లా అన్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు గత 7 ఏళ్లుగా హెచ్ఐ ఎస్సిటి నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ బేగంపేటలోని ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ సెట్ 2020 పరీక్షల తేదీలకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సెట్ను 2 తెలుగు రాష్ట్రాల్లోని 7 సెంటర్లో నిర్వహిస్తున్నట్లు హైదియతుల్లా తెలిపారు. నవంబర్ 17వ తేదీన హెచ్ఐ ఈ క్యాంపు వికారాబాద్లోను, నవంబర్ 23వ తేదీన బేగంపేటలోని ప్రధాన ట్రస్ట్ కార్యాలయంలోను, డిసెంబర్ 7వ తేదీన నిజామాబాద్లోని లిమ్రా గార్డెన్ ఫంక్షన్ హాల్లోను, డిసెంబర్ 8వ తేదీన వరంగల్లోని క్రాస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. నవంబర్ 24వ తేదీన విజయవాడలోని శ్రీనివాస కళ్యాణ మండపంలోను, నవంబర్ 30వ తేదీన కర్నూలులోని మెరిడియన్ ఫంక్షన్ హాల్లో, డిసెంబర్ 1వ తేదీన కడపలోని న్యూరాజహాన్ ఫంక్షన్ హాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పూర్తిగా 2 సంవత్సరాల పాటు ఉచితంగా అందించేందుకు నిర్వహిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. November in Vikarabad campus, HI campus. Then we have 23rd November Hyderabad in Begumpet Trust office. We have 7th December in Nizamabad, 8th December in Karimnagar. Then we have 24th November in Vijayawada. Then Saturday 30th November Kurnool, and finally Chittoor 1st December on a Sunday. విద్యార్థుల్లో పేరెంట్స్లో అయితేనండి చాలా మంచి పేరుంది. వాళ్ళకి ఒకటే ఆలోచన తల్లిదండ్రులకి వాళ్ళు పేదవాళ్ళు చదివించుకోలేకపోతున్నాము, 1 లక్ష రూపాయలు ఈ కార్పొరేట్లో పెట్టలేము, మాకెవరన్నా అపన్న హస్తం ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. అటువంటి తల్లిదండ్రులు అటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెచ్ఐ సెట్ రాస్తే ఖచ్చితంగా నేనే పర్సనల్గా మా టీంతో పోయి ఆ విద్యార్థుల టాలెంటెడ్ అయితే ఖచ్చితంగా వాళ్ళని హెచ్ఐకి తీసుకొచ్చి మేము సుమారు మాకు ఇప్పుడున్నది 450 మంది స్ట్రెంత్ ఉందండి. ఈ 450 మందిలో ఫస్ట్ ఇయర్ బ్యాచ్కి కాను 230 మందిని ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులను నియమించిన నేపథ్యంలో ఆయన నివాసంలో నాగోల్ డివిజన్ టీఆర్ఎస్ మహిళల అధ్యక్షులు కవితాచారి మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు కవితాచారి, నన్ను మహిళా నాగోల్ డివిజన్ మహిళా అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మా అన్నగారైన శ్రీ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి అన్నగారికి
మరి మా కార్పొరేటర్ సంగీత ప్రశాంత్ గౌడ్ గారికి, మా రాజరెడ్డి అన్న గారికి, మా తూర్పాటి చిరంజీవి అన్న గారికి, ఇక మా కాలనీ వాసులందరికీ, ప్లస్ మా నాగోల్ డివిజన్ తరఫున నన్ను నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహిళలందరి తరఫున నేను అపాయింట్ అయినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉందండి. చిన్న మహిళలందరికీ, నాగోల్ డివిజన్ సంబంధించిన మహిళలందరికీ ఇలాంటి కష్టం వచ్చినప్పుడు నేను ముందుండి నడుస్తానని, నా దృష్టికి వచ్చినవే కాకుండా నా నా స్వయం కృషితోటి కాలనీ డివిజన్ మొత్తం మీద కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా అన్న దృష్టికి తీసుకొస్తానని, చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నా కూడా దానికి సరి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది వచ్చింది మేము ఎంత కష్టపడుతున్నాము ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులు.